పాట సంఖ్య 3వ పాట చంద్ర నక్షత్ర
युग युग मुलकु कलुगुलु
Yeah.
स्वर मंडल सितारा वाइन चुड़ी
गड़ चिराटी कालम
బైబిల్ ఎత్తు బైబిల్ పదవాడు ఉందా బైబిల్ ఎత్తు బైబిల్ పదవాడు అందరూ లేచి నిలబడి పిల్లలందరూ ఇక్కడ రండి ఇక్కడ పిల్లలు నేలపై పిల్లలు ఏ మగ పిల్లలు కాదు మగ పిల్లలు ఇక్కడ ग्रंथ वाग्दान पाट लेचल ग्रंथ वाग्दान प्रार्थन చేసుకుందాము పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి కాల సమయంలో దేవశ్రవాలం చేరి ప్రార్థించే భాగ్యం సిద్ధించే భాగ్యం నాకు మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము ఈ దినానికి ఇచ్చినానికి మేము యోగ్యం కాకపోయినప్పటికీ మీ కృప బట్టి మాకు అనుగ్రహించినటువంటి తరుణం బట్టి స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి కావలసిన తీసుకురండి అలా స్థలం ఇంపుగా ఉండడం ద్వారా చక్కటి స్థలాన్ని మీరు అనుగ్రహించి ఇక్కడ ఆరాధించేటువంటి సమయం మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము మీ వాక్యం ద్వారా మాట్లాడండి మిమ్మల్ని స్తుతించి బిడ్డలుగా చేయండి పిల్లల్ని పెద్దలందరూ మీ స్వాధీనం ఉంచుకోరండి కృతజ్ఞత చెల్లిస్తూ మీ మహిమ అనుగ్రహించవలసిన యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు ఎవరో చాలామందికి తెలుసు అయితే కొంతమందికి తెలియదు గత సంవత్సరంలో 2019-2020 ఇక్కడ వేర్షభలో సేవకుడుగా సేవ చేయడానికి దేవుడు చూపాడు కరోనా టైంలో అది నిలువైపు వెళ్ళాల్సిన పరిస్థితి తిరిగి చాలా దినాలకి దేవుడు తన కృపను బట్టి తన సన్నిధిలోకి మళ్ళా తీసుకొచ్చాడు దైవ వాక్యం మనం విందాము నిర్గమాకాండం 33వ అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ వచనం చదువుకుందా నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా తర్వాత మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం రాజులు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం 10వ వచనం 10, 11 ఈ రెండు వచనాలు చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 10, 11 వచనాలు చదువు 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం యాదవులు పరిశుద్ధ స్థలం నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాదవులు సేవ చేయటకు నిలవలేక చివరిగా ఒక్క మాట చదువుకుందాం హగ్గయి రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం అందరం చదువుకున్నాం బైబిల్ మధ్యలో నుంచి 776 పేజీ హగ్గయి రాసిన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముందు నేను సమాధాన నిలుపును అనుగ్రహించదును ఇదే సైన్యములకు యెహోవా
आपको కాబట్టి ఇక్కడ ఈ మూడు వచనాల్లో ఒక మాట మీరు గమనించగలిగి ఉంటారు. ఆ మాట చెప్పగలదేమన్నా? ఈ మూడు వచనాలను చదువుకున్నా, ఈ మూడు వచనాల్లో ఒక మాట ప్రత్యేకంగా వచ్చింది. ఏ వచనము? మహిమ అనేది మనము చూస్తున్నాం. మరి మోషే దేవుడి సన్నిధిలో తాను దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీ మహిమను నాకు కనుపరచండి. నీ మహిమను నాకు కనుపరచన్నప్పుడు మరి ఆ మహిమ ఎక్కడ కనుపరుచున్నాడు అంటే, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఆయన మహిమ. ఈ లోకంలో లోక మహిమ ఉంది, మరి సృష్టి యొక్క మహిమ ఉంది, అనేకమైన మహిమలు ఉన్నాయి. దేవుని మహిమ అన్నిటికంటే గొప్పది. దేవుని మహిమ ప్రతిదానికి దేవుడు ఒక్కొక్క మహిమను ఇచ్చినాడు. అందుకే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఆకాశ మహిమ వేరు, భూ మహిమ వేరు, ఇలాగా నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు అని ఇలాగా ఎన్నో మహిమల గురించి చెబుతూ వచ్చాడు. మరి దేవుని మందిరం యొక్క మహిమ అనేది మనము చూడగలుగుతాం. దేవుని మందిరం యొక్క మహిమ దైవ గ్రంథంలో, ఇక్కడ హగ్గయి రాసిన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న మాట, బాటల్స్ అని తీసేసాడు, తీసే బాటలు తీసేసి తీయాలి, బాటలు తీయాలి, తాగేది లేదు పెట్టేది తీయాలి, తీసేయి, శబ్దం చేయదు, ఏయ్ ఎవరు మాట్లాడదు. ప్రస్తుతాన్ని ఇప్పుడు మీకు పాత సేవకునే కాబట్టి మహిమ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మహిమ అనేది దేవుడే అన్ని విషయాలు అన్నిటికీ తన మహిమను ఇచ్చినాడు. ఆకాశానికి మహిమ ఇచ్చాడు, భూమికి మహిమను ఇచ్చినాడు, లోకంలో ఉన్నటువంటి నక్షత్రాలు మడ్డండి వాటి వాటి మహిమను ఇచ్చినాడు. తన మహిమ కూడా గొప్పది. అయితే ఎవరికి ఇవ్వనేటువంటి మహిమ కేవలం మానవులైన మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే మరి ఆ మహిమ ఎలాగ ఉండేది, ఏ విధానంలో ఆయన మహిమను తన చూపగలుగుతుంటున్నాడు, ఆయన మహిమ ఇక్కడ మాట చెప్పబడిన హగ్గయి గ్రంథంలో ఈ కడబడి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. దేవుని మహిమ మనుషుల మీదే కాదు, దేవుని మహిమ సృష్టి మీదే కాదు, కానీ అతి ప్రాముఖ్యంగా దేవుడు నివసించేటువంటి స్థలంలో తన మహిమను ప్రతిఫలింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్గమాకాండ 40వ అధ్యాయం చివరి వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ దేవుని యొక్క మహిమ నింపబడింది. దేవుడి ప్రత్యక్ష గుడారం అంతా కట్టిన తర్వాత, ప్రత్యక్ష గుడారం నిలబెట్టిన తర్వాత దేవుడు అక్కడ మహిమను కనుపరిచాడు. తర్వాత మొదటి రాళ్ళు 8వ అధ్యాయం చూస్తామంటే సొలొమోను దేవుని ఆలయం అంతా కట్టేసాడు, అంతా పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ కూడా దేవుడి యొక్క మహిమను మనం అక్కడ చూడగలుగుతా అనుకున్నాం. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, దేవుని మహిమ దేవుని సన్నిధిలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. ఆ మహిమను మరి దేవుడు ఏ విధానంలో అనుగ్రహించాడు? దేవుడు ఈ లోకంలో ఉన్న వారి వాటన్నిటికీ తన మహిమను ఇచ్చినప్పుడు మనిషికి ఎలాంటి మహిమను ఇచ్చినాడు అని మనం చూస్తూ ఉంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా మానవుడు జన్మించడం ఒక కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకే మానవుడు జన్మించాడు. చూడండి మనకు తెలిసిన వాక్యమే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరినండి మహిమ నిమిత్తం సృజించాడు? మనుష్యులను. ప్రతి మానవుని ఆదా మొదలుకొని ఇప్పటి వరకు, ఇక జన్మింపబోయే వారి వరకు కూడా దేవుని మహిమ కొరకే దేవుడు మానవుడు ఏం చేశాడు? సృజించాడు. ఆ మహిమ దేవుడి మహిమ ఇవ్వడానికి కొరకే, దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి గొప్పతనం, దేవుడి యొక్క మరి మంచితనం. ఇక మహిమ అంటే మనం చెప్పుకోవాలంటే ఆయన యొక్క గొప్పతనం, కీర్తి. అది కేవలం ఒక మనుషునికి మాత్రమే ఇవ్వాలని కోరుకున్నాడు.
ఒక దురదృష్టకరం ఏమిటంటే మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రోమా రాసినటువంటి పత్రిక 3:23 వచ్చిన దయచేసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఎవరికి మహిమ? మానవునికి ఇవ్వబడినటువంటి మహిమ పాపమును బట్టి ఏమైపోయినాడు? కోల్పోయినాడు మహిమ. కాబట్టి ప్రియమైన వారిలారా, దేవుని యొక్క గొప్ప మహిమ మానవుడికి ఇవ్వాలని కోరుకుంటే ఆయన మానవుడికి ఇచ్చాడు కూడా, అయితే తన సొంత చేతులారా తన యొక్క ఇష్ట ప్రకారంగా పాపము చేయడము ద్వారా దేవుని యొక్క మహిమను కోల్పోయినాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్తాము. ప్రియమైన వారిలారా, అయితే దేవుడు తిరిగి మానవుల మీద మనకు తన మహిమను తన కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో మనకు అనుగ్రహించాలని కోరుకున్నాడు. చూడండి యోహాను సువార్త 17:17 యోహాను రాసినటువంటి సువార్త 17:5 దయచేసి చదవని ముందు ఎవరైనా తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ. ప్రభుదేశ్వర ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట, లోకం పుట్టక మునుపు ఈ భూమే లేదు, ఈ సృష్టే లేదు, తన కుమారుడైనటువంటి సొంత కుమారుడు ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మహిమను మహిమతో మహిమపరచని చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, 23:23 వారి యందు నేను ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండదన పంపిదివనియు ప్రేమించినట్టే ప్రేమించుతమనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను. ఎంత చక్కటి మాట అండి, మానవునికి మహిమ ఇస్తే ఏం చేశాడు? పాపమును బట్టి పోగొట్టుకున్నాడు, ఆ మహిమను కోల్పోయినాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడి దగ్గర నిలబడేటువంటి అర్హత యోగ్యత ఆ యొక్క భాగ్యతను మానవుడు చేతులారా పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వను ఏం చేశాడు? దేవుడు ఏదైనా తోటలో నుంచి పంపివేసినాడు, తన మహిమకు అర్హుడు కారునట్లు. అయితే ఇక్కడ మనం చెప్పబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మరి లోకం పుట్టక మనకు నీవు నాకు ఎలాంటి మహిమ ఇచ్చినావో ఆ మహిమతోడు మహిమపరచు. ఇదే 23 చెప్తుంటే నీకు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూడండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మహిమను మనకు అనుగ్రహించాడు. ఎలాగా మహిమను అనుగ్రహించాడు? ఆ మహిమను మనం ఎలాగ పొందినాం? ప్రిమిన వారినరా, అది కేవలం విశ్వాసము ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ఆ మహిమ, ఆ ఘనత, ఆ కీర్తి ఆయనతో పాటి మనకు దేవుడు ఏం చేశాడండి? అనుగ్రహించిన వాడుగా చూస్తా ఉంటున్నా. చూడండి, మహిమను పోగొట్టుకుంటే తన కుమారుడి ద్వారా తిరిగి మహిమను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ మహిమ దేవుడు అనుగ్రహించిన మహిమ, మానవుల్ని తన మహిమ కొరకే తయారు చేశాడు. మానవుడు ఏం చేశాడు అంటే ఆ మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన మహిమను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు యేసునందు తిరిగి ఆ మహిమను మనకు అనుగ్రహించిన వాడిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారు, ఇక్కడ కూర్చున్న వారు ఇంకా యేసుప్రభు నమ్మకపోతే, ఇంకా యేసుప్రభునది విశ్వాసించకపోతే, ఇంకా యేసుప్రభు దేవుడైన నమ్మకపోతే ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన మహిమను నువ్వే పోగొట్టుకున్నావు, పాపము నుండి పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆ దేవుడి యొక్క మహిమ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసించడం ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది, నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ మహిమ నువ్వు పొందగలవు. ఆ మహిమే దేవుని కుమారుడికి అధికారపూర్వకమైన మాట. కాబట్టి ఆ మహిమను దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకున్నాడు, విశ్వాసం నమ్మకం ద్వారా. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తామంటే దేవుడు తన మహిమను ఎవరి పైన చూపించాడు చెప్పండి? మానవుల పైన చూపించాడు. ఇప్పుడు మానవుడు ఏం చేశాడు? ఆ మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే అలాగే ఉంచలేదు ఆయన, తిరిగి ఆ మహిమను ఏం చేశాడు దేవుడు? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తిరిగి మనకు ఆ మహిమను
అనుగ్రహించిన వాడుగా మనము చూడగలం. ఇది మొట్టమొదట మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదట నిర్గమాకాండ 33వ అధ్యాయం చూసినాం కదా, ప్రభువా నీ మహిమ నాకు కనుపరచన్నప్పుడు ఆ మహిమను మానవులుగా మనం పోగొట్టుకుంటే దేవుడు మహిమ అనేది ఒకటే మాట మనం చెప్పుకోవాలంటే దేవుని యొక్క ముఖ దర్శనం అంటే నీ ముఖాన్ని చూపించు ప్రభువా నీ మహిమ నాకు చూపి. ఆ ముఖాన్ని ఏం చేశాడు, మానవుడు పాపమును బట్టి చూడలేని వాడుగా అయిపోయాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మహిమ అనేది మనం కనబరిస్తే ఏం చేశాడు, తిరిగి అనుగ్రహించడమే. అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖము చూడగలిగే భాగ్యతను, దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క మహిమను చూడగలిగే భాగ్యతను కేవలం యేసుక్రీస్తు నందు ఇచ్చాడు. అది మనం ఎలాగో పొందగలము, యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచడం ద్వారా. ఇది మొట్టమొదట మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ఈ మహిమ అనేది మనం చూస్తూ ఉంటే దేశంపై దేశం యొక్క మహిమ మనం చూస్తా ఉంటే మత్తయి సువార్తలో రాయబడింది. అపవాదం అంటాడు లోకరాజ్య మహిమలన్నీ కూడా నేను నీకు చూపిస్తాను ఇస్తానన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత గొప్ప మహిమ అంటే మనుషుల పైన మహిమే కాదు కానీ ఈ లోకం పైన తన యొక్క మహిమను మనం చూడగలుగుతుంటున్నాం. ఎలాగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉంటే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మరి నెబుకదనెజరు అహష్వేరోషు రాజు మాదిరి యొక్క ఆ బబులోను రాజ్యం యొక్క మహిమ కదండి ఒక మాట చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి రావండి ఎవరైనా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడు తన మహిమ గల రాజ్యము ఐశ్వర్య ప్రభావములను తన మహాత్మ్యములను ఘనతను అనేక దినములు అనగా 180 దినములు ఏంటంటే తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావం. ఒక వ్యక్తి ఈ లోకంలో అహష్వేరోషు రాజు తన యొక్క బబులోను రాజ్యం యొక్క మహిమను 180 దినాలు కనుపరిచానంట. ఆ రాజ్యం యొక్క కీర్తి ఘనత గొప్పతనం అనగా అంత గొప్పది 181 దినాలు మరి 80 దినాలు తిరిగి చూడగలిగే అంటే పెద్ద రాజ్యం అది. ఇప్పుడు రాజ్యము ఆ రాజ్యమే కానీ అయితే దేవుని రాజ్యం యొక్క ప్రభావం ఈ భూలోక రాజ్యం యొక్క ప్రభావము కంటే పరలోక రాజ్యం యొక్క ప్రభావము ఎంతో గొప్పది. అంటే ఆ పరలోక రాజ్యం యొక్క మహిమ ఈ భూలోకమును దేవుడు ఒకనొక దినాన తన మహిమతో నింపబోతూ ఉంటున్నాడు. భూలోకమును ఆయన మహిమతో నింపడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ భూలోకంలో ఆయన నివసించాలని కోరుకున్నాడు. భూమిపై భూమిని సృష్టించడం కాదు, ఆయన సర్వంతరం అన్ని చోట్ల ఉన్నాడు కానీ ప్రత్యేకంగా భూమిపై ఏం చేయాలనుకున్నాడు, నేను మీ మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఈ భూమిపై భూమిపైన ప్రజలు చేయడం తర్వాత భూమిపైన ప్రజలతో సంభాషించడం ఒక మాట మనం గమనిస్తా ఉంటే మా ఆదికాండ 3వ అధ్యాయంలో ప్రతిరోజు చల్లపూట ఆయన ఏం చూస్తూ వచ్చాడంట, ఆదాము దగ్గరికి వచ్చేవాడు. ఇక మీరు నిర్గమాకాండ 19 చూస్తూ ఉంటే ప్రభువైన దేవుడు పరలోకం నుండి ఆ సీనాయి కొండపైకి ఏం చేశాడు, దిగి వచ్చినటువంటి విషయం మనం గమనిస్తూ ఉంటాం. అంటే భూమి పైన ఆయన ఉండాలని కోరుకున్నాడు. భూమి ఎట్లుంది చెప్పండి, ఏ స్థితిలో ఉంది భూమి, చెడిపోయింది కదా. చెడిపోయినటువంటి ఈ భూమిని తన మహిమతో కదండి ఒక మాట ఉంది కదా 119వ అధ్యాయం చూడండి 64వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. భూమి నీ కృపతో ఏం చేస్తుందటండి, నిండి ఉన్నది. కాబట్టి ఆయన భూమిని ఆయన కృపతో ఆయన యొక్క మహిమతో నింపగలుగుతూ ఉంటున్నాడు. మనం చూస్తూ ఉంటున్నాం భూమి ఆయన కృపతో ఆయన మహిమతో నింపగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా గుర్తిద్దాం, ఆయన మహిమతో ఆయన తన భూమినంతా కూడా నింపివేస్తున్నాడు. ఇది నాన్న భూమిపై ఆయన కృపా మహిమ ఉంది కాబట్టి అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యముడు యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఈ కృపా సత్యము ఈ భూమి అంతా కూడా ఏమైపోయింది, విస్తరించింది. భూమి అంతా కూడా విస్తరించింది. మానవుడు మహిమను పోగొట్టుకుంటే యేసుక్రీస్తు ద్వారా మహిమను తీసుకొచ్చాడు. భూమి
పైకి కూడా ఆయన యొక్క మహిమతో నింపాలని కోరుకుంటే భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నప్పుడు దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకంలో కృపగా మహిమగా తీసుకొచ్చినాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు నివసించే స్థలము ఏదైతే ఉందో, ఎక్కడైతే ఉందో, ఏ ప్రాంతమైతుందో, అక్కడ తన మహిమతో నింపడమే కాదు తన కృపతో ఆయన నింపుతా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారిని గుర్తిద్దాం, ఆ ప్రభువైన దేవుని యొక్క మహాకృపను బట్టి, మహామహిమను బట్టి ఆయన తన చుట్టూ ఉంటున్న అంతటిని తన కృపతో నింపిన దాన్ని బట్టి, ఒకవేళ ఆయన కృప మహిమ ఈ భూ ప్రపంచం పైన లేకపోతే ఒక మాట మనం చెప్పుకోవచ్చు, మరి సొదొమ గొమొర్రా విషయమై మనం ఆలోచిస్తే దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ అక్కడ లేదు. ఏమైపోయింది ఆ దేశము? ఇప్పటికీ రూపురేఖ లేకపోతుంది, అక్కడ ఒక మనిషి నివసించడానికి యోగ్యత లేదు, కనీసం ఒక చెట్టు కూడా నివసించడానికి యోగ్యత లేదు. అలాగా ఈ భూమిపైన ఇప్పుడుంటున్న ఈ ప్రాంతంలో ఉంటున్న మన విషయమై దేవుడు తన కృపను దూరము చేయలేదు. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం గణపరచాలి. ప్రభువా, నీవు ఈ భూమిపై నివసించాలని, నీ మహిమతో నింపాలని నువ్వు కోరుకున్నావు. ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు నశించిపోయినాయి, వాటన్నిటికీ నీ మహిమను చూపకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో, ఇక్కడ ఉంటున్న ప్రాంతంలో నీ కృపను నువ్వేం చేసినావు? ఇక్కడ చూపినావు. నీ కృప లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళము? ఒక మాట ఆలోచిస్తే, ఇది ఎన్నోసారి చెప్పండి, ఎన్నోసారి మారడం అండి, ఎన్నోసారి మారడం, ఒకటి రెండు మూడు నాలుగు, ఐదు నాలుగే కదా, నాలుగు నాలుగోసారి అడిగి మారినారు కదా. అయినా కూడా కొన్ని కొన్ని సంఘాలు అయితే అసలుకే లేవు, సంఘాలు తీసేసారు కూడా. అర్థమైందా? సంఘాలు తీసేసి మందిర తాదాచి ఇక్కడ మాత్రం లేదని పెట్టేసినారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు, అంటే పరిస్థితులు ఎట్లున్నా కూడా తిరిగి దేవుడు ఈ ప్రాంతంలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపను విస్తరింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారందరా, దేవుని యొక్క కృప మన పైన, దేవుని యొక్క మహిమ మన పైన ఉంది అనేది మనం గుర్తించాలి. ఇది ప్రభును స్తుతించడానికి. అందుకే ప్రభు అన్నాడు, ఆయన అన్న స్థలంలో తన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాడు. ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా అపవాది అనేవాడు ఏం చేశాడంటే దేవుని కృపను, దేవుని మహిమను తీసివేయాలని కోరుకున్నాడు. మరి దేవుడు తన కృపను బట్టి తన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాడు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చేయబడినటువంటి స్థలంలో దేవుడు నివసించాలని కోరుకోవడం అనేది మనం గుర్తిస్తున్నాం. ఆయన మహిమతో తనను ఇక్కడ నింపడం అని మనం చూసుకుంటున్నాం. ఇది మనము రెండోది మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే రెండవ కొరింథీ నాలుగో అధ్యాయం, రెండవ కొరింథీ నాలుగో అధ్యాయం ఐదో వచనం దయచేసి చదవండి. రెండవ కొరింథీ నాలుగో అధ్యాయం ఐదో వచనం, అంధకారంలో నుండి అని పలికిన దేవుడే వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కనుక మేము ప్రకటించుకునుట లేదు. ఆయన ప్రభువనియు ప్రచారణమునియు ప్రకటించుకొని అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించి దేవుడు తన మహిమను కూర్చిన జ్ఞానం మహిమతో చూడండి. ఇక్కడ మాట ఒకరు ఆలోచించగలిగితే ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని మహిమతో, ప్రజల మహిమతో నింపాలని కోరుకున్నాడు, మహిమ పోగొట్టుకున్నాడు పాపం వచ్చి. దేవుడు ప్రజలను, మరి దేశమును మహిమతో నింపాలని కోరుకున్నాడు. దేశము కూడా అనేకమైన సార్లు చాలా చోట్ల దేవుడు ప్రభుకు పాత్రలు కాబట్టి, దేవుడు మహిమకు పాత్రలు కాబట్టి చేసినప్పటికీ దేవుడు తన కృపను బట్టి, తన మహిమను బట్టి మనకి ఇక్కడ మరి స్థలమిచ్చాడు. అంత మాత్రం కాదు, ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉంటున్న మన అందరూ కూడా తన మహిమతో నింపవాలని కోరుకుంటున్నాడు. ఆయన తన మహిమతో నింపాలని కోరుకు. అందుకే యోహాన 17:22 ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తన మహిమను అను, అంటే వ్యక్తిగతంగా దైవుడైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు తన తన మహిమను మనకు దూరము చేయలేదు మనం చూస్తుంటున్నాం. చూడండి 2 కొరింథీ 3:18 చదవండి ఎవరైనా. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను
అర్థం వల్లే ప్రజలు మహిమ నుండి అధిక మహిమను పొందుచు మహిమ నుండి అధిక మహిమకు మహిమలో నుండి ఏం చేస్తున్నాం మనం మనల్ని దేవుడు అధిక మహిమలో పిలుస్తున్నాడు. ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే దేవుడు తన మహిమతో నింపుతాను. నిరుత్సాహము, దుఃఖము, వేదన ఇవి ఎన్నో ఉన్నప్పటికీ తన మహిమను బట్టే మనల్ని ఇంకా ప్రోత్సాహము చేస్తాను. ప్రతి ఒక్కరికి దైవబిడ్డలు మనకు అందరు కూడా దేవుడు తన మహిమను అనుగ్రహించినాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, నా మహిమను వీరికి ఇస్తున్నారు. మరి కుమారుడికి తండ్రి దేవుడు ఎలాంటి మహిమతో మహింపరిచినాడో ప్రభువు యేసుక్రీస్తు అలాంటి మహిమతోనే మనలందరినీ వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నాడు, మహిమపరుస్తూ ఉంటున్నాడు. ప్రభుని మనం స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిగా చూస్తుంటున్నాము ప్రజలతో కదా. ఆయన వ్యక్తిగతంగా తన ప్రజల పైన అంటే జన్మించిన వారందరి పైన తన మహిమను ఉంచాలని కోరుకున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు. క్రీస్తు యేసునందు తన మహిమను అనుగ్రహించాడు. ఆయన స్థలాల్లో అంటే ప్రాంతాల్లో దేశాల్లో తన మహిమను ఉంచాలని కోరుకున్నాడు. ఆయా దేశాల్లో దేవుడు మహిమను పోగొట్టుకున్నాయి. అయితే దేవుడు తన కృపను బట్టి ఈ స్థలంలో తన మహిమను ఇంకా ఉంచిన వాడు చూస్తుంటున్నాం. మూడోది ఏం చూస్తున్నా చెప్పండి, ప్రతి ఒక్కరిలో దైవబిడ్డలుగా మనం మనందరిలో కూడా తన మహిమ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ మహిమను ప్రకారంగానే మనకు నిరుత్సాహము, బాధ ఎన్ని కలిగినప్పటికీ మనల్ని తన మహిమతో మహింపరుస్తున్నాడు, అత్యధిక మహిమతో మహింపరుస్తూ ఉంటున్నాడు మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మహిమ ఏమైందంటే ఆయన తన సంఘములో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, నెలకొక చూడండి ఒక మాట ఉంది, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 4వదిగా తన మహిమ తన సంఘము మహిమగల సంఘముగా చేయాలని కోరుకోడా. పురుషులారా ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘము గాను నిలువబెట్టుకునవల్లని పవిత్రపరచి దాని కొరకు తన్ను తాను ఏం చేశాడండి, మహిమగల సంఘముగా. ఇప్పుడు మనల్ని దేవుడు ఇక్కడ ఒక కొత్త మహిమగల సంఘంగా దేవుడు చేశాడు. అయితే ఇది కొత్త సంఘం, మనుషులు పాతలే స్థలము కొత్తది, కానీ మనుషులు పాతలు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సంఘము మహిమగల సంఘం, దాని పైన ఉన్నాడు ముడత గల అనేది కలంకమైనను ముడతయ్యను అటుది మరేది. అంటే ఈ మహిమగల సంఘము ఏమి కాకూడదంటే ముడత, ఇంకేమంటున్నాడండి, కలంకం కావడం. ముడతలు కలంకం అంటే అర్థం ఏంటంటే అర్హత లేకపోవడం, లేకపోతే అది ఒక లోపం కలిగి ఉండడం. సంఘంలో మనం చూస్తూ ఉంటే కొత్త సంఘమే, ఒకవేళ ఇది కొత్తది కలిగి ఉండొచ్చాము కానీ మనుషులుగా మనం కొత్త వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉండదు, ఇది పాతగా ఉండకూడదు, ముడత మచ్చగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సంఘముతో మనం ఎత్తబడతాం. సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎలాగ కనబడాలి, మహిమగల సంఘముగా. అంటే పాతవైని కూడా వెళ్ళిపోవాలా. ఇప్పుడు పాతం అంటే అర్థం ఏమిటి, ఒకప్పుడు అర్హత లేని సంఘం, అయ్యా ఈ సంఘం ప్రేమించలేదండి ఒకప్పుడు. మరి ఇప్పుడు, ఇప్పుడు ప్రేమ కలిగిన సంఘం అండి. ఒకప్పుడు నమ్మకం లేని సంఘం అంటే నమ్మకమే లేదు, వీళ్ళు నమ్మడానికి వీల్లేదు, విశ్వాసం అంటాం ఒక్కోసారి. ఇప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి, మందిరంలో కొత్త మందిరంలో ప్రవేశించడమే కాదు, కొత్త అనే దానికి పదంగా కూడా మనం ఏం కూడా నూతన అనుభవంలోకి మనము రాదు. అంటే ఇప్పుడు విశ్వాసం అండి, నమ్మకమైన వారు. ఒకప్పుడు అవిధేయులండి, అసలు చెప్పింది ఏమి చేయరు, చెప్పినా అసలు పని కూడా ఆ చెవు కూడా ఎక్కించుకోరు, వాళ్ళు ఎంత చెప్పినా కూడా అంతే అడు. మరి ఇప్పుడు మహిమగల సంఘం ఎట్టుండాలా, ఎట్టుండాలా ప్రేమ, చెప్పింది చేయాలి కదా. ఏయ్ మీరు ఎందుకు ఊరికెళ్ళేస్తారు, కూర్చో కూర్చో, గుండె నిప్ప. కూర్చోబెట్టుకా, కానీ ఇక్కడ మహిమగల
సంఘం అంటే ఇప్పుడు ఎట్లుందంటే నూతనత్వం ఇప్పుడు ప్రేమ కలిగిన సంఘంగా ఇప్పుడు నమ్మకమైన సంఘంగా ఇప్పుడు విధేయత కలిగిన సంఘంగా ఇప్పుడు మరి విశ్వాసం కలిగిన సంఘంగా దేవుని ఎదుట నిలబడాలా ఇది ప్రాముఖ్యమైనది ఈ గోడలు ప్రాముఖ్యం కొత్తది కాదు ప్రాముఖ్యం ఇది ఎట్లాంటి ఎన్నైనా దొరుకుతాయి కానీ మనలో ఒక పరివర్తన నూతనత్వం అనేది మనము కలిగి ఉండాలి పరివర్తన కలిగి ఉండాలి ఈ పరివర్తన లేకపోతే ఇట్లాంటి వందలు కట్టిన ఏసీలు పెట్టినా కూడా అంత కూడా వ్యర్థమే అంటే పెట్టడం కాదు దేవుడు ఇచ్చాడు మనకు సంతోషం కొంతమంది అంటూ ఉంటారు సంఘం ఎట్లా ఉంటుందంటే ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన మరి పెద్ద సంఘం పెద్ద ఏసీలు పెట్టినారు ఏయ్ పెద్ద ఏసీలు వెండి పెట్టినారు పెద్ద సంఘం ఆయన ఒక వ్యక్తి సరే సంఘానికి పోదాం మదీనాకు పోదాం అంటే డొనేషన్ ఉన్నారు ఎదురుగా ఒక వ్యక్తి కూడా ఉన్నాడు గేట్ కీపర్ అయ్యా లోపల పోయి ఆరాధించుకోవచ్చు అంటే లేవడం రావడానికి వీల్లేదు ఇది పెద్ద పెద్ద వాళ్ళకి ఇది నేను అంటే రావడానికి వీల్లేదు ఏంది అట్టంటావు దేవుని ఆరాధించడానికి పెద్ద ఏది చెందేదంటే రావడానికి వీల్లేదండి సరే బయట కూర్చో ఎడుకుంటారని గమ్ము ఉన్నాడు పక్కన ఇంకో కథను కూడా కూర్చోడాడు చూడు సార్ దేవుని ఆరాధించడానికి వస్తే వీలేదే సార్ నువ్వు ఈ స్థాయికి అంటే ఈ మందిరం స్థాయికి నువ్వు తగినవాడు కాదు అన్నాడు ఏం సార్ యేసు ప్రభు ఇట్లా చెప్పినాడా మీరు ఇట్లా చెప్పండి సార్ అంటే ఏం చెప్పేదయ్యా నేను కూడా అదే స్థితిలో ఇట్లా కూర్చోన్నాను అన్నాడు మీరెవరు సార్ అంటే నేనే యేసు ప్రభుని నన్నే ఏం తెలియదు నన్నే లోపలరాలి నువ్వేస్తాడు అసలుకి నన్నే లోపలరాడి పోకుండా నేను మారు వేషాలు పోయిన నువ్వు ఎవరు ఎవరు వెనక్కుపో అన్నారు ఈ నువ్వేస్తా నేను నన్నే నువ్వు వాళ్ళు ఏం చేయాలి అంటే అట్లాంటి సంఘమా కాదు ప్రేమ కలిగిన సంఘం విధేయత కలిగిన సంఘం జీవం కలిగిన సంఘం ఇక్కడికి వచ్చినప్పుడు దైవ సంధులు ఉన్నప్పుడు ఒక తెలియని అనుభూతి తెలియని సంతోషం కలిగి ఉండాలి అది ఎవరిలో ఉంటుంది గోడలా కనపడదు ఇప్పుడంతా పైపైన చూస్తున్నారు గోడలో కాదు మా యొక్క హృదయంలో మా యొక్క జీవితంలో మన జీవితంలో ఎలా ఉంది అది కనపడాలి ఇప్పుడు అదే ఏలాంటి సంఘం మహిమగల సంఘం అంటే ముడత మచ్చ లేని కలంకం లేని సంఘంగా మనమందరం కూడా చేర్చబడాలా అప్పుడే ప్రేమైన వాళ్ళ తన మహిమకు విలువ అనేది మనం చూస్తాము అలాంటి మహిమ లేకపోతే వేలు లక్షలు కట్టుకొని ఎంతో కోట్లు ఉన్నటువంటి డబ్బు కలిగినటువంటి సంఘాలు ఉండని ప్రేమ అనేటువంటిది సమాధానం అనేటువంటిది సంతోషం అనేటువంటిది విధేయత అనేటువంటిది ఈ ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు లేని సంఘము అది ఎంత గొప్పదైనా సరే కావచ్చు దానివల్ల విలువ లేదు కాబట్టి గుర్తించుకున్న దేవుడు తన మహిమను మనకి ఇవ్వడానికి కొనక ఏం చేశాడంటే అక్కడ తన్ను తానే అర్పించేసుకున్నాడు ఇప్పుడు మనము మహిమ గల సంఘంగా మార్చబడాలి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఎలాగ కనబడాలంటే మహిమ గల సంఘముగా ముచ్చ మడత ఇవన్నీ ఏమీ లేని సంఘముగా ప్రేమ కలిగిన సంఘంగా సమాధానం కలిగిన సంఘంగా సత్యం కలిగిన సంఘంగా ఆనందం కలిగిన సంఘంగా కనబడాలా ఇది ప్రాముఖ్యమైనది దీనికి మనం ప్రాముఖ్యత ఇవ్వకోకుండా లోక సంబంధమైన వాడికి ఎంతనూ ప్రాముఖ్యత ఇచ్చినా కూడా వ్యర్థమో వ్యర్థము కాబట్టి గుర్తించుకుందాం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు ఇప్పుడు నూతన సృష్టి యేసుప్రభువులో అది ప్రాముఖ్యం కానీ ప్రభువులో దినదినము నీవు మహిమపరచబడతా ఉండాలా మహిమ అధిక మహిమ కలిగి ఉండాలా దేవుని యొక్క గుణలక్షణములు కలిగి ఉండాలా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలా ఒకప్పుడు ప్రభు వస్తాడు ఆ ప్రభు వచ్చినప్పుడు సంఘములో ఏం చూస్తాడంటే తన మహిమను చూస్తాడు తన లక్షణాలను చూస్తాడు సంఘం అంటే మనం అందరమే యేసు ప్రభు రక్తంలో కడుగుబడి మనం అందరమే అందులో నీవు ఏ లక్షణంతో ఉన్నావు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆ ప్రభు వచ్చినప్పుడు నీలో ప్రేమ కనబడతావుదా ఆ ప్రభు వచ్చినప్పుడు నీలో సంతోషం కనబడతావుదా ఆ ప్రభు వచ్చినప్పుడు నమ్మకం కనబడతాదా ఆ ప్రభు వచ్చినప్పుడు మరి నీవు ఏది దేవుని యొక్క లక్షణాలు ఏది కనబడతాది ఏ కనబడకపోతే సిగ్గు అవమానమే లోక సంబంధంగా ఇవన్నీ ప్రాముఖ్యం కానేక ప్రేమైన వాడారా అందుకే ఆత్మ సంబంధమైన సంఘం అంటే చెప్పడం కాదు కానీ ఆ దినాల్లో మరి మందిరాలు పెద్ద పెద్దటి కట్టేవారే కానీ స్లాబ్లు వేసి ఇంకా దానికి పెద్ద పెద్దగా వారు చేసేవారు కాదు అయితే చిన్న మంది రేగులుగా ఏదైనా ఉండనప్పటికీ అక్కడ ఏముండేదంటే దేవుని ప్రేమ ఎప్పుడైతే స్లాబులు మందిరాలు కట్టడం మొదలు పెట్టినారో ఇక అంతే వచ్చింది అక్కడే తంట వచ్చింది కదా స్లాబులు ఎన్ని ఇప్పుడు కట్టినారో
ఊరిలో ఏం పెరిగిపోయింది చెప్పండి? ద్వేషము, స్వార్థము, అసూయ ఇక చెప్పడానికి వీల్లేదు. ఇక దాంట్లో ఏది అధికారము ఏమి లేకపోతేనే సంతోషంగా రవీనాలా దేవుడు మనకి ఇచ్చినాడు. తనను ఆరాధించడానికి మనలో ఎలాగ కనపడాలంటే ఆయన మహిమ ఆయన చూసినప్పుడు కలంకమే లేకూడదు. మనలో కనపడవలసిన దేవుడి యొక్క గుణలక్షణాలు, దేవుడి యొక్క గుణలక్షణాలు కనపడాలి. చివరిగా ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందా. ఆయన ఈ సంఘమును తన మహిమతో నింపి మనకు తన మహిమను అనుగ్రహించిన దేవుడు, మనలో తన యొక్క గుణలక్షణాలు కనబడాలని తన మహిమను మనకు చూపుతున్న దేవుడు. చివరిగా మనం చూస్తామంటే ఆయన గుణలక్షణాలు ప్రచురపరిచి ఆయనకు మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. చూడండి 2 కొరింథీయులు 4:4. దేవుడి స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము ఉండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం మరో ఇద్దరు విడితనము కలగజేశాడు. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ అనే అంటే మాట చూస్తున్నా. క్రీస్తు మహిమ ఏం చేస్తుందండి? దేవుని స్వరూపం. ఇప్పుడు దీనికి ఏం చెప్తుందంటే దేవుని యొక్క సువార్త మహిమ మనం కలిగి ఉండాలని. ఇప్పుడు మనకిచ్చిన మహిమ మనం ఒక మాట తెలుసుకుంటే మోషే ఏం చేశాడు చెప్పండి? కొండ మీద ఉన్నాడు. కొండ మీద 40 దినాలు ఆయన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుని మహిమ ఏమైపోయింది చెప్పండి? అతనిలోకి అతని మీదకి ప్రవేశించి అంతేనా? 40 దినాలు ఉండే లెక్కల ఆ వెలుగు యొక్క ప్రభావము అది శరీర సంబంధంగా అక్షరానుసారంగా అతని మీద ప్రవేశించింది. భూలోకంలోకి దిగి వచ్చిన తర్వాత భూమిపైకి అంటే కొండ మీద నుంచి కిందకి దిగి వస్తే అతని ముఖం ఏమి చేయింది చెప్పండి? ప్రకాశించింది అని మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని మహిమ తనలో ఒక ప్రకాశవంతమైంది మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు దేవుని యొక్క సువార్త యొక్క మహిమ అనేది మనం చూస్తున్నాం. సువార్త మహిమ ఈ దినాల్లో మనము దేవుని యొక్క సువార్తను చేయలేని వారంగా ఉంటున్నాం. సువార్త దేవుని మహిమ మహిమార్థకరంగా దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క గొప్పతనం, ఆయన మన కొరకై చేసినటువంటి కార్యము, మన కొరకై చనిపోయిన విధానము ఇవన్నీ కూడా ఆయన మహిమకు చెందుతూ ఉంటున్నాయి. ప్రేమైన వారు ఆ మహిమను నేను ప్రకటించే వారంగా ఉండాలి. బేర్షబాలో ఏం కావాలంటే ప్రకటించేవారు. బేర్షబ అంటే అర్థం ఏంటి? ప్రకటించేవారు మజ్జిగల బాగా చెప్పండి. బేర్షబ అంటే అర్థం ఏంటి? సాక్షార్థమైన బావి. మంచినీళ్ళ బావి కాదు, అన్ని మంచినీళ్ళే. సాక్షార్థమైన బావి అని అర్థం. అంటే సాక్షార్థం అది ఓటతో సంబంధమైన, ఓటతో సంబంధమైన. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మహిమను అనేకులకు ప్రచురపరిచే వారంగా ఉండాలి. అది బేర్షబాలో ఉన్నట్టు గొప్పతనం. సాక్షార్థమైన బావిలో ఉంటున్న నీళ్లను మనం ఏం చేయాలి చెప్పండి? అందరికీ అందించాలి. ఈ మా కొన్ని నీళ్ళు ఉంటాయి మీకు తెలుసో లేదు, నీళ్ళ యొక్క ప్రభావము మీకు అర్థమవుతుంటే కొన్ని నీళ్ళు మనిషికి వేడి చేస్తాయి, కొన్ని నీళ్ళు మనిషికి తొలుపు చేస్తాయి, కొన్ని నీళ్ళు ఏం చేస్తాయంటే మనిషికి చల్లదనం ఇస్తాయి, కొన్ని నీళ్ళు ఏం చేస్తాయి చెప్పడం మనిషి రంగులు తెలుస్తాయి. అర్థమైందా? అంటే నల్లగుండేటోళ్ళు ఏమవుతారు? కొద్దిగా తలగైపోతారు. కొన్ని నీళ్ళు అంటే తెల్లగుండేటోళ్ళు నలగదు రంగు. నీళ్ళ యొక్క ప్రభావం అలాంటిది. ఇప్పుడు ఈ నీళ్ళు ఏంటిది? సాక్షార్థమైన నీళ్ళు. ఏం నీళ్ళు ఇవి? యేసు ప్రభు అనే నీళ్ళు. ఈ నీళ్ళు ఎవరికి ఇచ్చినా మంటపడతాయి. నువ్వు ఇవ్వాలే కానీ తోడి. అర్థమైందా? ఎవరు? ఆ యొక్క సమరయ స్త్రీ వలె నువ్వు తోడి అందరికీ ఇవ్వాలి. కానీ ఎంతమంది తాగినా కూడా ఈ యొక్క నీళ్ళ యొక్క దాహం అనేది అందరికి కూడా తీరిపోతుంది, అందరి జీవితాలు కూడా మార్చబడుతుంది. సాక్షార్థమైన బావి గుణాదృశ్యం ప్రచురపరిచే మహిమను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని మాటను ప్రకటించాలి, దేవుని మహిమను ప్రచురపరచాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప బాధ్యత. నీవు నీకు అనుగ్రహింపబడిన ఆ మహిమ, దేవుని యొక్క మహిమ ఇతరులు కూడా చూడాలా, ఆ మహిమను కనుగొనాలంటే నీవు ఆ మహిమను గురించి నువ్వు చెప్పాలి. ఆ మహిమ యొక్క ప్రభావం గురించి ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? వెళ్ళింది దేవుని యొక్క సాక్షాత్తు బావైనటువంటి ఆ జీవజలనదైనటువంటి, జీవజల ఊటైనటువంటి, మహిమైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి అందరూ కూడా చెప్పేసి ఆ మహిమ అందరికీ వెళ్ళిపోయింది.
అందరు ఆ గ్రామం గ్రామం కూడా ఏమైపోయినారు, యేసుప్రభువును విశ్వాసం ఇచ్చి చా అందరూ వచ్చేసారు. ఇంకా 2 రోజులు అక్కడ ఉండగలుగుతూ వచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు తన మహిమ అనేది మనం చూస్తున్నాం. తన మహిమను ఏం చేస్తున్నాడంటే తన మహిమను ప్రచురపరచాలని గుర్తించుకుంటున్నాడు. చూడండి ఈ మాట ముగించుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగించుకుందాం, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు ఇలాగున రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని. చూడండి, యేసుక్రీస్తు వలన మహిమను ప్రకటింప పొందవల్లని స్వార్థ వల్ల పిలిచినాడు. ఇప్పుడు ఈ మహిమ, ఇక్కడున్న మహిమను మనం అందరి దగ్గర తీసుకోవాలి. నిజంగా మనలో మహిమ కలిగి ఉంటే, ఆ మహిమ మన మీద ఉంటే, ఆ మహిమ యొక్క ప్రభావము ప్రజలందరూ కూడా వెళ్తుంది. ఒక మాట చెప్పుకోవాలంటే అయస్కాంతం లాంటిదే. అయస్కాంతానికి ఏదైనా ఇనుప ముక్క వాటి రుద్దినాం అనుకో, ఆ అయస్కాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఆ ఇనుప ముక్కలోకి వచ్చేస్తుంది. అది ఆ ఇనుప ముక్క ఒకవేళ అయస్కాంతం లేకపోయినా ఇంకో దానికి అతికిస్తే అది కూడా అతుక్కుంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. మనలో ఉన్న మహిమ ఇతరులు కూడా ఆ మహిమ ఏం కావాలా కావాల్సి అనేకులకి ఈ మహిమను గురించి, మహిమాక్రీస్తుల యేసుక్రీస్తుని గురించి మనము చెప్పగలిగే సంఘంగా ఉండాలి. అదే దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూస్తే, ఇప్పుడు ఈ మహిమ యొక్క మందిరం, మునుపటి మందిరం యొక్క మహిమ కడపటి మందిరం యొక్క మహిమను మించాలి అంటే ఈ అనుభవాల్లోకి మనం రాగలిగితేనే కడపటి మందిరం యొక్క మహిమ కంటే గొప్ప మహిమను మనము చూడదు. కడపటి మహిమ ఏంటి, సొలొమోన్ కాలంలో మహిమ ఎంత ప్రభావం చెల్లిందో. అయితే అనది కాలంలోనే కొన్ని సంవత్సరాలకే ఏమైపోయింది, ఆ యొక్క ఆలయం అంతా కూడా పడగొట్టబడింది. మరియు తిరిగి ఎన్ని సంవత్సరాలు కట్టారు, 46 సంవత్సరాలు కట్టారు. అయితే ఆ కట్టబడినటువంటి ఆ యొక్క కట్టడంలో దేవుడు అన్నాడు, మునుపటి మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ మించుతాది అని సెలవిస్తుంది. కాబట్టి గుర్తించుకుందాం, బేర్షెబ మునుపటి మందిరం కంటే, ఇక్కడ మార్చబడిన దానికంటే అత్యధికంగా దేవుడి యొక్క తన మహిమను ప్రచురపరచాలి. అలా మనం చేయాలి. ఆ మహిమలో మనము ఆ మహిమను అనేకులకి పంచేవారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన మహిమ, ప్రభు యేసుక్రీస్తు వారికి మహిమిస్తే ఆయన మనకిచ్చాడు. మనము మన యొక్క మనకు దేవుడు ఇవ్వబడించి ఇచ్చాడు ఆ మహిమను. అనేకులకి ఆ మహిమను ప్రచురపరిచి ఈ మందిరం యొక్క మహిమను అనేకులకు చెప్పడం ద్వారా దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. విషయాలు క్యాంప్ పెట్టుకున్నా, దయచేసి ప్రార్థన చేసుకుంటున్నాం. పాట సంఖ్య 466, దేవుని మహిమ మందిరం. కొత్త పుస్తకం, దేవుని మహిమ మందిరం యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. అది ఏ మోరియా గొల్గొథ కొండయు యేసు బలియ అర్పణ స్థలము. దేవుని మహిమా మందిరం, సీనాయి కొండపై మోషకు చూపిన, సీనాయి కొండపై
మోషకు చూపిన పరలోక ప్రత్యక్ష గుణారమది సీనాయి కొండపై మోషకు చూపిన పరలోక ప్రత్యక్ష గుణారమది అగ్ని వంటి ఆకారమున్న స్థలమది అగ్ని వంటి ఆకారమున్న స్థలమది దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం దావిదు దావిదు దేవుని గుడారమది నేను గత 1.5 ఇయర్గా నేను ఇక్కడ వస్తూ వాక్యం పరిచయం చేస్తున్నాను. అయితే అప్పట్లో చాలా కొద్ది మందిగా కూడేటువారు. ప్రభుత్వం బట్టి ఇప్పుడు అనేక కుటుంబాలు చేర్చబడటం వలన అక్కడ ఉన్న చిన్న రూమ్ చాలా పోవటం వలన మరి ప్రభుత్వం బట్టి మనము ఈ యొక్క స్థలాన్ని మనం కోరుకున్నాము. ఇక్కడ ప్రతి ఆదివారము 10 గంటల నుంచి ఆరాధన జరగబోతుంది. మంగళవారం సాయంకాలము సంఘ ప్రార్థన ఉంటుంది 7 గంటల సాయంకాలము. ప్రతి నెల 2వ శుక్రవారము నైట్ ఫుల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్ జరపడతాయి. ప్రభుచితమైతే జనవరి నెల నుండి కూడా ప్రత్యేకంగా బైబిల్ స్టడీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయాలని ప్రభు పెద్ద ప్రార్థన చేస్తున్నా. తర్వాత నెలకు ఒకసారి సిస్టర్స్ మీటింగ్ కూడా జరపాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు నా ఉద్దేశం మిమ్మల్ని అడుగుతున్నాను. మటుకు నేను చెప్పదలుచుకుందంటే బ్రదర్ చెప్పినట్టుగా ప్రభు యొక్క మహిమ ఈ బెర్షిబా సంఘంలో సాక్షాత్మైనటువంటి జీవజలముల ఊటగా ఉండాలంటే
ఆ జీవజలము ఓటల ముందు మనలో ప్రవహించాలి. ఈ జీవజలము ప్రవాహం అనేది ఆగిపోకూడదు. ఈ ప్రవాహము ఒకరి నుంచి ఒకరికి ప్రవహించడం ద్వారా అక్కడ దేవుని యొక్క సాక్ష్యము అనేది ఉంటుంది. కాబట్టి ఎంతమంది అయితే ఈ పరిశుభ్ర సంఘంలో కూడి వచ్చినారో వారు రానున్న దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సాక్షాత్మైన బావి వలె జీవజలములు కలిగిన వారంగా ఉండి అనేక మందిని ప్రభువుకి నడిపించేటువంటి బాధ్యత మన బుధస్కంధంగా ఉంది. ఎందుకంటే దేవుడు రక్షణించింది మనకు ఒక్కటే కాదు, మన చేత ఇంకొక జీవితాలు వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాం. మనం ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రభువును నన్ను ఇంతగా ప్రేమించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను గణపరుస్తున్నాను అని మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. నేనేం చెప్తానంటే ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రావద్దు. ఎవరినో ఒకరిని దేవుని మందిరాన్ని నడిపించండి. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం మనం చేయగలిగింది. ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే లోకం పాడైపోకూడదు. దేవుడు మనల్ని ఉప్పుకోలే ఉన్నాము, మనల్ని ఉప్పు దేనికంటే పచ్చడి పాడు కాకూడదు. కనుక ఈ లోకం పాడు కాకూడదని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మన అనుభవ జీవితంలో మనం చూస్తున్నామంటే నిత్యం ఈ లోకం పాడైపోతూ ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా కాదు, ఒక విశ్వాసిగా రక్షింపబడ్డ వ్యక్తిగా మనందరికీ మనమందరం కూడా లోకంలో ఉప్పై ఉన్నాము, లోకంలో కలిగి ఉన్నాము. అయితే ప్రదర్శించినట్టుగా ఆ దేవుని యొక్క మహిమ అనేది ఆ మోషే మహిమ యొక్క ముఖంలో ప్రకాశించినట్లుగా ఈ దినాన క్రీస్తు యొక్క మహిమ మన యొక్క ముఖములందు ప్రకాశించాలంటే ఆ యొక్క ప్రకాశం ఎక్కడ ఉందండి? సువార్తలో. ఆ దేవుని యొక్క మహిమ మన ఎందుకు ప్రకాశించాలంటే సువార్త ప్రకాశంగా లేకపోతే దేవుని యొక్క మహిమను మనము ఈ లోకంలో ప్రకాశింపలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త అనేది చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసి కూడా ఇంకొక వ్యక్తిని సంఘంలోకి నడిపించాలి. ఇది మనందరి యొక్క బాధ్యత. మనం ఉద్యోగాలు చేస్తుంటాము, మన కుటుంబాలు పోషిస్తుంటాము, మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ప్రభు దగ్గరికి ఒకరు మనం ఒక వ్యక్తిని కూడా మన జీవితంలో ఒక్క వ్యక్తిని కూడా ప్రభు దగ్గర నడిపించలేదంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అసలు మన ప్రభునందే లేము, మన జీవితాలు వెలిగించబడని జీవితాలు, రక్షణ లేనటువంటి జీవితాలు అనేది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన దినము. ఇక్కడ పరిశుభ్ర సంఘము మన రాజకాలంలో ఇక్కడికి మార్చబడింది. ఒకే ఒక ప్రాబ్లంతో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి మనకి అనుకూలమైనటువంటి స్థలంగా లేదు. స్థలం కొద్దిగా ఉండటం వల్ల మనందరము ఇక్కడ కూడలేకపోవటము, ఇంకా అనేక మంది రాటలు కూడా అభ్యంతరకరంగా ఉంటాం, పైన ఉండటం వలన మనం ఇక్కడ మార్చబడ్డాము. మరి తీసుకున్నటువంటి పర్పస్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? మనందరం కూడా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడవచ్చు. ఇది మీ యొక్క సీరియస్గా ఈ యొక్క మాటను మీరు తీసుకోవాలి. నేను ఒక వ్యక్తిని ప్రభుని నడిపించాలంటే ఏం చేయాలంటే ముందు మన ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి. రెండోది మనం పరిశుభ్రమై ఉండాలి. మన జీవితం ఎలాగ ఉండాలి? సాక్షార్థమైనటువంటి జీవితమై ఉండాలి. సాక్షార్థమైన జీవితం అంటే ఒక చిన్న పాయింట్లో చెప్పాలంటే మన జీవితాల్లో మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడైతే ఆ ప్రేమ అనేది లింక్ మిస్ అయిపోతామో, వాక్య జ్ఞానం ఉన్నా, మనం ఎంత బోధకులైనా, ఎంత గొప్ప ఇదైనా కూడా అదంతా కూడా ఒక ప్రేమ అన్నది కానీ మనం కలిగి ఉంటే అదే బెర్షిబ, అదే జీవజలము, అదే సాక్షార్థమైనటువంటి జీవితం. కాబట్టి ఈ ప్రేమ అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా డిఫికల్ట్ కూడా కదా. కాబట్టి క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉంటే, అనుభవం అనుకుంటే మనం కూడా ఎవరినైనా ప్రేమించడానికి అది అంత కష్టమైన పని
కాబట్టి ప్రేమ సహోదరుల సహోదరులారా, ఇదిలా మనం ఇక్కడ కూడి ఏంటి ఈ యొక్క స్థలంలో ఈ రీతిగా ప్రభు మనకి ఇచ్చింది కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీ జ్ఞాపకం చేసుకొని మన వీక్లీ షెడ్యూల్ జ్ఞాపకం చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నాను, టైంకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఉద్యోగాలు చేసుకుని రావడం వల్ల లేట్ అయింది, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ సండే మాత్రం ఖచ్చితంగా 10 గంటలకి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఆలస్యం కావచ్చు, గవర్నర్ మాటలు తీర్చుకున్నాక మన మధ్య దాసు గారు క్లోజింగ్ ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవముల దేవ, కొండనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా దేశవ సంఘమును ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ కృపయంబడి కృపను సూచిస్తూ ప్రభా మీరు నడిపిస్తున్నందుకు కొండనాలు స్థులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభా విడుదలైనటువంటి వారిని మీరు ప్రేమించి ప్రభా మరొక నూతనమైనటువంటి స్థలానికి మీరు తెస్తూ ఈ స్థలంలో ప్రభా నేను ఆరాధించటకు, మహిమపరచటకు, కొనయాడటకు, పూజించటకు, ప్రభావి నీ నామము నేర్చించటకు, ప్రభా మీ సువార్త ప్రకాశమానమును అనేకులకు తెలియజేయటకు చూపించండి, సాగించండి. ప్రభా ఈ పరిచర్యలో ప్రభా తండ్రి మరి సమస్తులందరినీ కూడా మీరు బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు. కొన్ని దాసులు ఉపకారంతో వాటి వదనాలు ప్రభా, తను కూడా ప్రభా ఎంతో ప్రయాసపడి దేవా తండ్రి మరి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రభా తండ్రి మరి ఎంతగానో ప్రభా మరి భారం మోసుకొని ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభా తండ్రి పరిచర్య చేస్తున్నాడు. తన పరిచర్య దీవించుము ప్రభా తండ్రి, మీరే బలపరచుము మీ దాసుని ప్రభా తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాము సహోదరుడు ప్రభా మరి ప్రేమను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దాసుని ప్రభా తండ్రి మీరు బలపరచడానికి వందనాలు ప్రభుత్వం. ఈ విధంగా ప్రభా మా సహోదరులు మరి దివకర్ బ్రదరు తనను బట్టి వందనాలుస్తులు స్తోత్రములు, చంద్రమోహన్ బ్రదర్ని బట్టి వందనాలుస్తులు స్తోత్రములు ప్రభా. మరి ప్రభుత్వండి మీరు ఎంతగానో ప్రభా బలపరుస్తున్నాము వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా లాల్రాజు బ్రదర్ని బట్టి వందనాలు, తన కుటుంబాన్ని బట్టి వందనాలుస్తులు స్తోత్రములు ప్రభా. అశోక్ బ్రదర్ని బట్టి వందనాలుస్తులు స్తోత్రములు ప్రభా తండ్రి. ఈ సమయంలో ప్రభా శేఖర్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు, శివప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు స్థుల స్తోత్రములు ప్రభా తండ్రి. మరి విజయ అక్క కుటుంబాన్ని బట్టి వందనాలు స్థుల స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా తండ్రి నారేంద్ర బ్రదర్ వారి కుటుంబాన్ని బట్టి వందనాలు స్థుల స్తోత్రములు దేవతండ్రి. ఈ సమయంలో సతీష్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు స్థుల స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాలన్నింటినీ ప్రభా తండ్రి మరి స్థలంలోకి మీరు నడిపించి మీ నామానికి మహిమ తెస్తున్నందుకు తెలుసుకుంటున్నందుకు వందనాలు స్థుల స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జీవం కలిగినటువంటి దేవ మరి ఇంకా ప్రభా తండ్రి మరి రాలటువంటి కుటుంబాలను దర్శించి మీ ఇంటికి సకాలంగా నడిపించండి, కృప చూపించండి ప్రభా. దేవా తండ్రి మరి క్షేమం కలిగించే మార్గం ఏదో అడిగి తెలుసుకోమని తెలిపిస్తూ వచ్చినారు దేవా తండ్రి. తెలుసుకోవడానికి అడగడానికి ప్రభా తండ్రి మీ బిడ్డలైనటువంటి వారి హృదయంలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి ప్రభా. ఈ స్థలమంతటిలో ప్రభా తండ్రి మీ యొక్క మహిమను మీ తేజస్సును ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవ కృప చూపించండి ప్రభా. మీ మహిమ కొరకే ఈ పరిచర్య, మీ కొరకే ప్రభా తండ్రి మీ కొరకు మమ్మల్ని సృష్టిస్తూ వచ్చినావు ప్రభా. మరి మేము సువార్త చేసే విషయంలో ప్రభా, కూడుకునే విషయంలో మాలో ప్రేమ, మాలో ప్రభా తండ్రి దీనత్వము, తగ్గింపు అన్ని కూడా ఉండలాగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యకు మీరు తీసుకొచ్చినటువంటి దాసుని బట్టి వందనాలు స్తోత్రములు, రాజాన్నను బట్టి వందనాలు. ఒక్క సంవత్సరము మా మధ్యలో సేవకుడిగా ప్రభా తండ్రి మరి సేవ చేస్తూ వచ్చినాడు, తన అనేక కుటుంబాలను కూడా బలపరుస్తూ వచ్చినాడు ప్రభా. మీకు వందనాలు స్థుల స్తోత్రములు, మీకే వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని కొన్ని చూపించండి, మా యొక్క సావాసం దీవెనకరంగా చేయండి ప్రభా తండ్రి. విడుదలైనటువంటి వారిని శ్యామ్నగర్ నుంచి తీసుకొచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి సంపూర్ణమైనటువంటి తండ్రి ప్రభా బహుమానం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవతని నీ మహిమ కొరకు ప్రభా మేము కలిసి ముందు వెళ్ళడానికి సాయం చేయమని కృప చూపించమని, ప్రతి ఆటంకమును ప్రతి అభ్యంతరమును ఏ సృష్టిస్తున్నామో ఎదిరించి ప్రభా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని,
మహిమా ఘనత ప్రభువులు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పూజించి వందనములతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మయ సహవాసం చేరి వచ్చిన మనకు శుభ సంఘానికి సగల పరిశుద్ధులకు ఈ లోకానికి ఇప్పుడే లబ్ధ సుధాకరంతో ఎటుగాక. Thank you.